హ్యాపీ మరికొందరు అన్హ్యాపీ ఇది ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో నెలకొన్న పరిస్థితి ఎస్ పదవుల పంపకంలో కమలం పార్టీలో ఒక వర్గం నేతలు సంతోషంగా ఫీల్ అవుతుంటే మరో వర్గం నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది అధ్యక్షుడిగా ప్రకటించినప్పటి నుంచి కిషన్ రెడ్డిలో ఆ బాధ్యత నుంచి తప్పుకున్న బండి సంజయ్లో మునుపటి ఉత్సాహం కనిపించడం లేదా మరి ఆ మార్పులు ఎక్కడికి దారితీస్తాయి తెలంగాణ బీజేపీలో అనిశ్చితి మార్పులతో నేతల్లో అసంతృప్తి మునుపటి జోష్ కరువైందా తెలంగాణ బీజేపీలో పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి పదవుల విషయంలో అధిష్టానం నిర్ణయంతో కమలం పార్టీలో అనిశ్చితి వాతావరణం కొనసాగుతోంది ఈ విషయంలో ఢిల్లీ పెద్దలు స్వాగతిస్తే మరికొందరు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు శనివారం ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ప్రస్తుతానికి బీజేపీ నేతలంతా ఐక్యంగా ఉన్నట్లుగానే కనిపిస్తున్నారు నిన్నటి నుంచి పరిణామాలను చూస్తే తెలంగాణ బీజేపీలో ఐక్యత కనిపించడం లేదని తెలుస్తుంది తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియమి ఆ పార్టీ అధిష్టానం ప్రకటించినప్పటి నుంచి ఆయన పెద్దగా మీడియా ముందు మాట్లాడలేదు ఢిల్లీ వెళ్లే వరకు మౌనంగానే ఉన్నారు పార్టీలో కిషన్ రెడ్డి వర్గం కూడా పెద్దగా సంబరాలు చేయలేదు కాస్త అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన కిషన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది ఇక ఎప్పుడూ ప్రెస్ మీట్ లో ఉత్సాహంగా కనిపించే కిషన్ రెడ్డిలో ఏదో తేడా స్పష్టంగా కనిపిస్తోంది ప్రధాని మోదీ వరంగల్ పర్యటన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తా అని తెలిపారు కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా స్వీకరించడానికి మొదట ఆయన సుముఖంగా లేనట్లు వార్తలు వచ్చాయి పార్టీని నిర్ణయించింది కాబట్టి అసంతృప్తిగానే బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది ఇక బీజేపీలో జోడు పదవులు దాదాపు ఉండవు మరి ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి కొనసాగుతారా లేదా అన్నది వేచి చూడాలి అధ్యక్ష పదవి విషయంలో పార్టీకి కట్టుబడి ఉన్నా అన్న ఆయన ఎందుకు అయిష్టతను చూపించారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇక బండి సంజయ్ కీలక సమయంలో పార్టీ నుంచి అధిష్టానం తప్పించడంతో ఆయన ఢీలా పడ్డారు దీంతో బండికి మద్దతుగా కొందరు నేతలు ఆందోళనకు దిగారు మరోవైపు బండి కేంద్ర మంత్రి పదవి దక్కొచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి మరోవైపు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ కు బీజేపీ అధిష్టానం బాధ్యతలు కట్టబెట్టింది ఇక అటు బీజేపీ అసంతృప్త నేతలు కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా హైకమాండ్ కీలక పదవి కట్టబెట్టింది ఆయన్ను జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమిస్తోంది మొత్తం మీద టి బీజేపీ ఒకవైపు సంతృప్తి మరోవైపు అసంతృప్తిగా ఉంది